తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ పొలిటికల్ కేటగిరీలో కేవలం గంటల్లో లక్షల పైగా పాపులర్ మీడియాలో పొలికల్ ఉంటాయి కానీ ఐక్యూ ప్రకారం కొందరిలో తక్కువగాను మరి కొందరిలో ఎక్కువగాను తెలివితేటలు ఉంటాయి ప్రతి ఒక్కరూ తమను తాము తెలివైన వారిగా నిరూపించుకోవాలని తాపత్రయపడుతూ ఉంటారు అయితే ఎదుటివారు మిమ్మల్ని తెలివైన వాళ్ళుగా గుర్తించాలి అంటే ఏం చేయాలి ఎలాంటి లక్షణాలు ఉంటే తెలివితేటలు ఎక్కువ ఉన్నవాళ్లుగా గుర్తిస్తారు మరి మీలో ఈ లక్షణాలు ఉన్నాయా ఇతరులతో పోలిస్తే మీకున్న స్పెషాలిటీ ఏంటి అనేది ఆలోచించుకోండి తెలివైన వారు ఒక పనిపై గంటల సమయం దృష్టి కేంద్రీకరించగలరు విషయం చిన్నదైనా వారి ఆలోచన మాత్రం పరిధికి మించి ఉంటుంది ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే నిరంతరం వారు దేనికోసమో అన్వేషిస్తూ ఉంటారు దేన్నైనా ఓపెన్ మైండ్తో ఆలోచించే వారిలో ఐక్యూ కూడా ఎక్కువైనట దేన్నైనా క్రియేటివ్గా కొత్తగా ఆలోచించడం వీరికి బాగా అలవాటు ఐక్యూ అధికంగా ఉండేవారు ఎక్కువగా సింగిల్ గా ఉంటారట వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా తమ సొంత ప్రెసెన్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు వారు వ్యక్తిగతంగా ఇతరులతో తమ భావాలను పంచుకోరు తెలివైన వారు ఎప్పుడూ బ్యాలెన్స్డ్ థింకింగ్ రిపీట్ తెలివైన వారు ఎప్పుడూ బ్యాలెన్స్డ్ థింకింగ్ తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు ఏ సందర్భంలో అయినా నిగ్రహం కోల్పోకుండా సెల్ఫ్ కంట్రోల్ తో ఉంటారట వీళ్ళు ఎక్కువగా మాట్లాడటం కంటే అవతలి వాళ్ళు చెప్పేది వినడానికి ఇష్టపడతారు తెలివితేటలు ఎక్కువగా ఉన్నవారు ఇంట్రోవర్ట్ గా ఉంటారు తొందరగా ఎవరితోనూ మాట్లాడరు కలవరు తెలివైన వారిలో చాలా మందికి విభిన్నమైన లక్షణం ఉంటుంది లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్స్ ని సాధారణంగా తెలివైన వారుగా పరిగణిస్తారు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా వీరిలో ఎక్కువగానే ఉంటుంది ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ సరదాగా ఉంటారట వీరితో ఉంటే ఏం తెలియదంటారు పగలు కంటే రాత్రిలు ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడతారు వీరిలో ఐక్యూ ఎక్కువగా ఉన్నట్లు తేలింది తెలివైన వారిలో మెమరీ పవర్ కూడా ఎక్కువని తేలింది వీరు అంత తేలిగ్గా ఎవరిని నమ్మరు అయితే ఒక వ్యక్తిని నమ్మితే మాత్రం వారిని జీవితాంతం వదిలిపెట్టరు